మాదాపూర్లోని లెమన్ ట్రీ హోటల్లో నిబంధనలకు విరుద్ధంగా జీఎస్టీ సిఎస్టీని విధిస్తున్నారన్న సమాచారంతో అధికారులు దాడులు చేయడానికి రాగా హోటల్ సిబ్బంది వారిని అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో హోటల్ యాజమాన్యాలపై అధికారులు కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ లోని మాదాపూర్లో లెమన్ ట్రీ హోటల్లో తనిఖీలు చేయడానికి వచ్చిన అధికారులను హోటల్ యాజమాన్యం అడ్డుకుంది. పర్మిషన్ లేకుండా ఎందుకు వచ్చారంటూ అధికారులను బెదిరించారు. వాటర్ బాటిళ్లపై 18 రూపాయలు ఉండగా ఎంఆర్పీ ఉంటే నిబంధనలకు వ్యతిరేకంగా జీఎస్టీ సిఎస్టీలతో పాటు సర్వీస్ ట్యాక్స్ పేరుతో ఒక్కో బాటిల్ను 129 రూపాయలకు వసూలు చేసే విధానాలని అధికారులు కనుగొన్నారు. ప్రింటర్ని సీజ్ చేసేందుకు వెళ్లిన అధికారులపై వారు వాగ్వాదానికి దిగారు. పౌర సరఫరాల కమిషనర్ సివి ఆనంద్ పేరు చెప్పి బెదిరించారు. వెంటనే బయటకు వెళ్లాలంటే చిందులేశారు. సర్వీస్ ట్యాక్స్ చెల్లదు అంటూ నిబంధనలు ఉన్న 10.9 వసూలు చేసినట్లుగా అధికారులు గుర్తించారు. హోటల్ యాజమాన్యాలపై అధికారులు కేసులు నమోదు చేశారు. ఈ రోజు మా కమిషనర్ సివిల్ సప్లైస్ సివి ఆనంద్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సర్వీస్ ట్యాక్స్ సర్వీస్ ఛార్జ్ మీద మేము ఇన్స్పెక్షన్స్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలో ఈ లెమన్ ట్రీ హోటల్లో మేము యాజ్ ఎ విజిటర్స్గా యాజ్ ఎ కస్టమర్స్ లాగా వచ్చి మేము ఫుడ్ ఐటమ్స్ కొన్ని ఆర్డర్ చేశాము. ఫుడ్ ఐటమ్స్లో వాళ్ళు బిల్లుతో పాటు సర్వీస్ ఛార్జ్ కూడా వాళ్ళు యాడ్ చేశారు, విచ్ ఈజ్ అగెన్స్ట్ ద రూల్స్. సో దీని బట్టి మేము కేసు రాశాము. ఈ ప్రాసెస్లో భాగంగా హోటల్ మేనేజ్మెంట్ మమ్మల్ని మాకు చాలా ఇబ్బందులు కలిగేసింది. మేము కేసు రాయకుండా కూడా అడ్డుకున్నది. అట్లాగే ప్రెస్ మీడియా మిత్రులను కూడా వాళ్ళు రానివ్వకుండా వాళ్ళు చాలా హంగామా చేశారు. అయినప్పటికీ మేము యాజ్ పర్ ద రూల్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం మా కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం మేము కేసు పెట్టడం జరిగింది. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమిటంటే యాజ్ పర్ ద ఎగ్జిస్టింగ్ రూల్స్లో మనం ఏం చేసినా కూడా సర్వీస్ ఛార్జ్ అనేది అసలే తీసుకోకూడదు. సో ఎక్కడ ఛార్జెస్ చేస్తున్నా కనెక్ట్ చేసినట్టు ఏమైనా మనకి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఏమైనా ఫిర్యాదులు ఉంటే మా డిపార్ట్మెంట్కు ఫిర్యాదు చేయొచ్చు. డెఫినెట్గా మేము వెళ్ళి యాక్షన్ తీసుకొస్తాం. ఇంకొక విషయం ఏంటంటే ఇదే లెమన్ ట్రీలో వాటర్ బాటిల్ డిక్లేర్డ్ ప్రైస్ వచ్చి 18 రూపీసే ఉంది. బట్ వేరే ఆయన 110 రూపీస్ తీసుకున్నాడు పైపెచ్చు. మళ్ళీ ఆ 110 రూపీస్ మీద కూడా అతను జిఎస్టీ 18% కలెక్ట్ చేశాడు. ఈ రకంగా అతను ఎన్నో రేట్లు ఎక్కువ ఎంఆర్పి అంటేనే అన్ని ట్యాక్సెస్ కలుపుకొని అన్ని పనులు కలుపుకొని తీసుకోవాల్సినటువంటి అమౌంట్ అనమాట అది. వేరే ఈ కేసులో 18 రూపీస్ దానికి ఆయన 110 రూపీస్ జిఎస్టీ ప్లస్ జిఎస్టీ ఆఫ్ 18% తీసుకున్నాడు. దాని మీద కూడా మేము కేసు నమోదు చేయడం జరిగింది. అసలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయనే మాకు సహాయ నిరాకరణ పాటలు మమ్మల్ని ఆటంకపరచడం అట్లాగే మీడియా మిత్రుల్లో కూడా ఇబ్బంది కలిగజేయడం జరిగింది.